ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయి, గత ఎన్నికల్లో పోలిస్తే ఇప్పుడు ఎలాంటి మార్పు కనిపిస్తుంది, ఇప్పుడు ఎవరికి తగ్గాయి ఎవరికి పెరిగాయి అన్నది ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య ఏకంగా 53,72,166 ఓట్లు తేడా అయితే ఉంది లెక్క. ఒక విధంగా చెప్పాలంటే భారీగానే ఉంది. ఒక్క టీడీపీతో పోల్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 21,44,442 ఓట్లు అయితే తక్కువ పడ్డాయి. ఈసారి ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఎన్డీఏ కూటమిగా అవతరించిన విషయం ప్రజలందరికీ తెలుసు, అలానే గెలిచారు కూడా. ఈ కూటమి దాదాపుగా క్లీన్ స్వీప్ చేసిందని చెప్పవచ్చు. 164 స్థానాల్లో విజయం అయితే సాధించింది. ఇందులో టీడీపీకి 135 స్థానాలు, జనసేనకి 21 స్థానాలు, బీజేపీ అయితే 8 స్థానాల్లో గెలిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకే పరిమితమైంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇంత ఘోరంగా ఏ పార్టీ అయితే ఓడిపోలేదు. మెజార్టీల పరంగా మనం చూస్తే టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థులు భారీ విజయాలు అయితే నమోదు చేశారు. టీడీపీకి చెందిన ఈ పల్లా శ్రీనివాసరావు గారు, గంటా శ్రీనివాసరావు గారు, నారా లోకేష్ గారు ఏకంగా వీళ్ళు 90,000 పై చీలకు మెజార్టీ సాధించారు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే పులివెందులలో కూడా ఈసారి మెజార్టీ అయితే చాలా తగ్గింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటి వరకు ప్రకటించిన కొన్ని లెక్కలు బట్టి మనం చూస్తే ఈ జనసేన బీజేపీ కలిసి దాదాపుగా 55.29% ఓట్లు అయితే వాళ్ళు సాధించారు. ఇంత ఓటు శాతం పెరిగిందంటే చాలానే గ్రేట్. 3 పార్టీలు కలిపి 1,86,56,300 ఓట్లు అయితే వాళ్ళకు వచ్చాయి. అంటే దాదాపుగా క్లీన్ స్వీప్ అనే చెప్పవచ్చు. ఇందులో టీడీపీది ఎక్కువ వాటా కూడా ఉంది. ఎందుకంటే కష్టపడింది టీడీపీ పార్టీ ఆ విధంగా ఒక్కసారిగా 2019 కుప్ప కూలిపోయిన తర్వాత. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా చీలకుండా 3 పార్టీలు కలిసి వెళ్లడమే భారీ విజయాన్ని నమోదు చేసినట్టు కూడా ఈ కూటమి నేతలు అయితే ఇప్పుడు అదే పనిగా చెప్పుకుంటున్నారు. ఈ 2019 పోల్చితే వైసీపీకే ఎక్కువ. ఎందుకంటే 2019 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మీరు గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్లు అధికారంలోకి వచ్చింది. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ, జనసేన, బీజేపీ ఇలా ప్రధాన పార్టీలన్నీ వాళ్ళ సొంతంగా వేరువేరుగా అయితే పోటీ చేయడం అయితే జరిగింది. అప్పుడు ఏ విధంగా రిజల్ట్ ఉన్నిందో మనం చూసాం 2019. కానీ ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు గెలిచిందంటే ఇంకా 2019 టీడీపీ పని అయిపోయిందని చెప్పారు. కానీ టీడీపీకి కేవలం 23 స్థానాలు మాత్రమే గెలుచుకున్నారు. ఈ జనసేన అధినేత అనేటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా సీటు దక్కలేదు, కేవలం 1 సీటు మాత్రమే వచ్చింది ఆ పార్టీకి. అప్పట్లో పార్టీ వారీగా వచ్చిన ఓట్లను ఒక్కసారి మనం కానీ గమనించినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన సొంతంగానే 1,56,88,569 ఓట్లను అయితే దక్కించుకునింది. అంటే 49.95% ఓట్లు అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ సింగిల్గా దక్కించుకునింది. పార్టీలు వారిగా తీసుకుంటే టీడీపీకి ప్రస్తుతం వచ్చిన ఓట్ల కంటే 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లే ఒక విధంగా చెప్పాలంటే చాలా చాలా ఎక్కువగానే వచ్చాయి. 2019 వైఎస్ఆర్సీపీ అంత ఘన విజయం అయితే సాధించింది. ఇప్పుడు టీడీపీకి సొంతంగా వచ్చిన ఓట్ల కంటే అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 3,03,993 ఓట్లు ఎక్కువగానే వచ్చాయని మనం చెప్పవచ్చు. ఇప్పటికీ అప్పటికీ కంపేర్ చేసుకుంటే ఆ ఎన్నికల్లో టీడీపీకి 39.17% అయితే ఓట్లు రావడంతో 1,23,04,668 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈసారి దాదాపుగా 30 లక్షల ఓట్లు అధికంగా దక్కించుకునింది. కాంగ్రెస్, ఇతర పార్టీలు ఓట్లు కూడా వాళ్లకు విపరీతంగా పెరిగాయని చెప్పవచ్చు. ఎందుకంటే 2019 చాలానే డల్ అయిపోయారు అండ్ ఇప్పుడు కూడా అదే పొజిషన్లోనే ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నేతృత్వం అయితే వహించిన విషయం అందరికీ తెలుసు. ఆమె స్వయంగా కడప పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు. ఆమెకు వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా? 1,41,39,39 ఓట్లు అయితే దక్కాయి. ఆమె 3 స్థానానికి అయితే పడిపోయింది. ఇంకా మిగతా పార్టీలు ఏదైతే ఉన్నాయో ఆ పార్టీల గురించి మనం చెప్పాల్సిన అవసరం కూడా లేకపోవచ్చు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో చాలా పార్టీలు అయితే పోటీ చేస్తూనే ఉంటాయి. ఇంకా అసెంబ్లీ విషయానికి వస్తే ఈ పార్టీ కాంగ్రెస్కి అయితే 2019 పోలిస్తే ఈ 2024 స్వల్పంగా అక్కడక్కడ కొంచెం పెరిగాయి తప్ప ఇంకెక్కడ ఏమీ లేదు. మొత్తంగా చెప్తే 3,68,909 ఓట్లు మాత్రమే వచ్చాయి. 174 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అయితే పోటీ చేసింది. అంటే దాదాపుగా 1.1% ఓట్లు అయితే దక్కించుకునింది. ఈసారి ఓట్ల శాతం కేవలం ఈ పార్టీకి 1.72% మాత్రమే. ఇంకా గత ఎన్నికల్లో అయితే మీరు అందరికీ తెలుసు బీఎస్పీ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఇక్కడ ఏఎస్పీ కానీ, ఎస్పీ వంటి పార్టీలు ఎలాంటి ప్రభావం అయితే చూపించలేదు. ఈసారి అయితే కనుమరుగు కూడా అవ్వలేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ పార్టీలు పెద్దగా పట్టించుకోలేదు మన ఆంధ్ర వాళ్ళు. సో ఇదే తేడా. ఆంధ్రప్రదేశ్లో 2019, 2024 వచ్చిన ఓట్ల తేడా ఇంతే. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.